తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎస్ దళపతి విజయ్ జోసెఫ్ స్థాపించిన తమిళగా వెట్రి వెలగం రాజకీయ పార్టీ అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు ఒంటరిగా వెళ్తున్నాడా పొత్తులో వెళ్తున్నాడా అన్నది క్లారిటీ లేదు కానీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని తేలిపోయింది తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి రజనీ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ పార్టీని స్థాపించి నెలగూడ కాలేదని అప్పుడే ప్రతిపక్షాల్లో భయం మొదలైందని అంటున్నారు సో ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు ఉన్న అసెంబ్లీలో సొంతంగా నూట ముప్పై రెండు మంది సభ్యులతో బలంగా కొనసాగుతుంది కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిఎంకు మద్దతునిస్తున్నాయి విపక్ష అన్న డిఎంకు అరవై రెండు మంది సభ్యులు ఉన్నారు అయితే అన్న డిఎంకే వర్గపోరుతో సతమతమవుతున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది రెండు పార్టీల కేంద్రంగానే రాజకీయాలు నడిచే తమిళనాడులో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి ద్రవిడ పార్టీలను ఎదురించేందుకు తమిళగా వెట్రీ కలగం పార్టీని విజయ్ స్థాపించారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ రంగంలోకి దిగుతుందని కూడా విజయ్ ప్రకటించాడు అధికార ఢీ కొట్టేందుకు విజయ్ ముందుకొచ్చాడు లోక్సభ ఎన్నికల కంటే రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికపైనే విజయ్ దృష్టి పెట్టాడు ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న డిఎంకే సర్కార్ను టార్గెట్ చేసి నిప్పులు కురిపిస్తున్నాడు అవకాశం దొరికినప్పుడల్లా స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొడుతున్నాడు హీరో విజయ్ కు జనబలం ఉండడంతో ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది విజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది అనుకూలమైన పోస్టులతో విజయ్ తమిళ రాజకీయం మరింత వేడెక్కుతుంది పార్టీ కూడా కొన్ని వ్యాఖ్యలు పార్టీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వేసిన పంచ్ తో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి డిఎంకే పార్టీకి అనుకూలంగా విజయ్ పార్టీని ఉద్దేశించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి డిఎంకే మంత్రి ఏవి వేలు రచించిన కలైంజర్ ఎనుమ్ థాయ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నాడు అనంతరం ఆయన మాట్లాడుతూ డిఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది ఎలాంటి తుఫాన్ అయినా ఈ పార్టీ ఎదుర్కొంటుందని అటువంటి డిఎంకే అని మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేతల విమర్శలు ఇతరులను బాధ బాధనివ్వకూడదని వ్యాఖ్యానించారు ஆச்சரியமான விஷயம் நம்ம பிரமிப்ப போறது அப்படின்னு சொன்னா எப்பவுமே வந்துட்டு இந்த ஸ்கூல் டீச்சர் வரும்போது ஸ்கூல் டீச்சருக்கு இந்த நியூ ஸ்டூடெண்ட்ஸுக்கு வந்து ப்ராப்ளமே கிடையாது ஈஸியா வந்து சமாளிச்சிருவாங்க இந்த பழைய ஸ்டூடெண்ட்ஸ் இருக்க பாருங்க அவங்கள சமாளிக்கிறது சாதாரண விஷயம் தான் ஏகப்பட்ட பழைய ஸ்டூடெண்ட்ஸ் அது அசாத்தியமானவங்க எல்லாருமே வந்து ஃபெயில் அங்கே இல்லை அவரு ரேங்க் ரேங்க் வாங்கிட்டு அந்த கிளாஸ் விட்டு போக மாட்டோம்னு உக்காந்துருக்காங்க ஆச்சரியமான விஷயம் కరుణానిధి పాలనలో సమాజం ప్రజల సంక్షేమం కోసం ఎంతోగానూ కృషి చేశారని రజనీకాంత్ తెలిపారు రాజకీయాల్లో సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని స్టానిల్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని రజనీకాంత్ అన్నారు వరుసగా డీఎంకేకు విజయాలను తీసుకొస్తూ వస్తున్నారని ఆయనకు అభినందనలని రజనీకాంత్ వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని తమిళ తంబీలు చర్చించుకుంటున్నారు అయితే తాజాగా రజనీకాంత్ వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు